అందరికీ నమస్కారం. అశ్వని ఆడియో నవల 8వ ఎపిసోడ్. ఈ నవలని యార్లగడ్డ సరోజినీ దేవి గారు రాశారు. చదువుతున్నది దేవి. ఇంతవరకు జరిగిన కథ. గోపాలరావు గారి అబ్బాయి వస్తాడు ఆ ఇంట్లోకి. అతని ఎవరో తెలియక కలవరపడుతుంది అశ్వని. రాజు ఎవరితోనో తిరిగి వచ్చినప్పుడు చూసి మందలిస్తాడు అన్నయ్య శ్రీధరు. ఆ విషయము అశ్వనీయ చెప్పిందనుకుని పొరపాటు పడుతుంది రాజీ. తర్వాత ఏమైందో ప్రస్తుతంలోకి వెళ్దామా. నేను మొదటి రోజు అప్రెంటిస్గా చేరిన రోజున నీ చిరునవ్వులు కావాలి కానీ ఇలా మూతి ముడుచుకొని కూర్చోవడం నాకు నచ్చలేదు. అది కాదండి, నువ్వు చెప్పే కుంటి సాకులు వింటూ ఇక్కడే ఉంటాయి. అవతల అమ్మ నుంచి పిలుపు వచ్చేట్లు ఉంటుంది. 5 నిమిషాల్లో రెడీ అయిపోవాలి. నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను అన్నాడు బెంకంగా. నిజంగానే శ్రీధర్ అనంత పని చేసినా చేయగలడు. అప్పుడు ఆంటీ నుంచి అంకుల్ నుంచి కూడా తీవ్రమైన పదజాలంతో ఎదుర్కోవలసి వస్తుందని భయపడి త్వరగా బాత్రూంలోకి వెళ్ళి డ్రెస్ చేసుకుని 5 నిమిషాలకల్లా యువతలకు వచ్చేసరికి శ్రీధర్ నవ్వుతూ ఎదురొచ్చాడు. అశ్విని కూడా నవ్వింది. కారు హారిన్ వినిపించేసరికి ఇద్దరు ఒకరి వెనక మరొకరు లోపల నుంచి రావడం గోపాలరావు గారి ముఖం మీద హాస్యరేఖలు ప్రస్ఫుటించాయి. విశాల ముఖం ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాజుకి కోపంతో పాటు ద్వేషం కూడా కలిగింది. తల్లి ముఖంలోకి చూసింది. వాళ్ళిద్దరిని చూసావా అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది అసూయతో. ఇంతవరకు అశ్విని గురించి విశాలకి ఎలాంటి దురుద్దేశమూ లేదు. అంత చదువుకున్న అమ్మాయి ఎంతో వినయ విధేయతలు గల మనిషిగా భావిస్తోంది. కొడుకు అశ్విని అంటే గౌరవం చూపిస్తున్నాడు అని అనుకుంది ఇప్పటి వరకు. తను రమ్మన్నా రానన్నా అశ్విని శ్రీధర్ రమ్మనేసరికి తయారై రావడంతో ఆమె మనసు కూడా ఆలోచించసాగింది. శ్రీధర్ ఇక్కడే అప్రెంటిస్గా చేరి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రాక్టీస్ చేయాలని తండ్రితో సంప్రదింపులు జరిపే నిర్ణయం తీసుకున్నాడు. అదీగాక అశ్విని గురించి తండ్రి ముందే తనకి వివరంగా ఉత్తరం రాసి ఉండడం వలన కొత్త మనిషి తన ఇంట్లో ఉంటుందని చూడకముందు అనిపించినా చూసిన తర్వాత అశ్విని ఆ ఇంట్లో ఎవరికి ఏది కావాలో ఆ టైంకి అమర్చడం చూస్తే ఈమె మనిషా లేక యంత్రమా అని అనుకున్నాడు. అశ్విని వచ్చి వెనక సీట్లో కూర్చుంది. శ్రీధర్ తండ్రి పక్కన కూర్చున్న తర్వాత కార్ స్టార్ట్ అయింది. ఆ వచ్చేదేదో మమ్మీ పిలవగానే వస్తే ఇంత ఆలస్యం ఉండేది కాదు కదా అంది కావాలనే రాజీ. రాజీ అలా అనేసరికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు అశ్వనికి. విశాలకు కూడా ఆ మాటే మనసులో అనిపించినా పైకి అనలేకపోయింది. అలా అనాలంటే ఆమె సంస్కారం అడ్డొచ్చింది. అదీ కాక అంత తొందరగా మాట అనడం అలవాటు లేదు. సాధారణంగా కోపం రాదు, వస్తే మాత్రం తిరగదు. ఆమెకి కోపం రాకుండానే చూసుకుంటారు గోపాలరావు గారు. కారు గుడికి కొంచెం అవతల ఆపారు గోపాలరావు గారు. అందరూ దిగి చెప్పులను కారులోనే వదిలి గుడిలోపలికి వెళ్ళారు. గుడి చుట్టూ 3 సార్లు తిరిగిన తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించారు. పూజలు చేయించి దక్షిణ సమర్పించుకొని కొబ్బరికాయలు కొట్టి ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి మండపం మీద కూర్చుని కొబ్బరి చిప్పలను పగలగొట్టుకొని తలొక ముక్క తీసుకొని తింటున్నారు. అన్నయ్య, దేవుణ్ణి నువ్వేం కోరుకున్నావు అని అడిగింది రాజీ. అమ్మా నాన్న సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని, త్వరలో స్వంత ప్రాక్టీస్ పెట్టాలని, ముఖ్యంగా మరో కోరిక కోరుకున్నాను. ఆ మాటలు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అశ్వినికి మాత్రం భయం కలిగింది. ఒకవేళ తన గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నాడేమోనని. గోపాలరావు గారు మాత్రం మౌనంగా ఉండిపోయారు. గుచ్చిగుచ్చి తననే చూస్తున్న రాజీ చూపుల నుంచి తప్పించుకునేందుకు అన్నట్టు చటుక్కున లేచి అవతలకు వెళ్ళి పెట్టగోడకి ఆనుకుని పక్కనే ఉన్న కోనేట్లోకి చూస్తోంది. అక్కడ ఉన్న శ్రీధర్ చెప్పే మాటలు వినిపిస్తాయి అశ్వినికి కూడా. ఒకరోజున శ్రీధర్ లేడనుకునే అతని గదిలో ఉన్న న్యూస్ పేపర్ తెచ్చుకునేందుకు వెళ్ళింది. అసలు తెల్లవారుజామునే పేపర్ని కారిడార్లోకి విసిరి వెళ్తాడు. ముందుగా పేపర్ చదివేది ఆ ఇంట్లో అశ్విని ఒక్కతే. తను పూర్తిగా చదివేసిన తర్వాత గోపాలరావు గారు చూసేందుకు ఆయన గది తలుపు గొళ్ళానికి దూర్చి వెళ్ళిపోతుంది. కానీ ఆయన అప్పటికే తోటలోకి వ్యాహ్యాళికి వెళ్ళిపోయారు. కొత్తలో తెలియని అశ్విని అలాగే చేసేది ఇప్పుడు డ్రాయింగ్ రూమ్లో ఉంచుతోంది. అరగంటలోనే 4-5 పేపర్లు వచ్చేస్తాయి. అవన్నీ తను ముందే చదువుతుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రకటనలు చదువుతుంది. తన అర్హతకి తగిన ఉద్యోగం ఏమైనా ఉంటే గుర్తుంచుకొని మధ్యాహ్నం నుంచి వాటి తాలూకు అడ్రస్లను తన డైరీలో నోట్ చేసుకుని ఆ సాయంత్రానికి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి పంపించేది. రిజల్ట్ రాలేదు కాబట్టి తన అర్హతను
బిఏగానే పరిగణించి అప్లై చేసేది. అశ్విని ఇలా చేయడము ముందెవరికీ తెలియదు. డబ్బులిచ్చి కవరిచ్చి మాలిని పంపుతూ ఉంటే తన వాళ్ళకేమైనా లెటర్ రాస్తుందా అనుకునేది విశాల. అలా అనుకోవడమే కానీ ఎప్పుడూ అడిగి ఎరగదు. రాజీకి తెలుసు, ఒక్కొక్కసారి తనకే ఇచ్చేది కాలేజీకి వెళ్ళేటప్పుడు పోస్ట్ చేయమని. ఉద్యోగం వచ్చి త్వరగా అశ్విని వెళ్ళిపోతే బాగుండును అనుకునేది. అందుకే ఓపిక్గా పోస్ట్ కూడా చేసేది కాలేజీ పోస్టాఫీస్లో. ఆ ఉదయం ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక లిమిటెడ్ కంపెనీ జనరల్ మేనేజర్ మిస్సెస్ కిద్బాయ్కి కావాలని ఉన్నది పిఏగా. మిస్సెస్ కిద్బాయ్ కూడా స్త్రీయే కాబట్టి తనకి ఆ పోస్ట్ వస్తే బాగుండును. ఆమె కోరింది కేవలం గ్రాడ్యుయేషనే, ఇంగ్లీషు హిందీ ధారాళంగా రావాలని ఉంది. ఎంత అమాయకురాలు కాకపోతే బిఏ పాస్ అయిన వాడికి ఇంగ్లీషు రాకుండా ఎలా ఉంటుంది? అప్లికేషన్ పూర్తి చేసి అడ్రస్ పేపర్లో చూడాలని వచ్చింది, కానీ పేపర్ అక్కడ లేదు. నాయర్ బెడ్ కాఫీతో పాటు ఉదయం వచ్చి పేపర్లన్నీ శ్రీధర్కి తీసుకువెళ్ళిపోతాడు. అతను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిని అంతటిని సర్ది తలుపులు వేసి వస్తూ పేపర్లన్నీ తీసుకొచ్చి డ్రాయింగ్ రూమ్లో ఉంచుతూ ఉండేది. ఆ రోజు శ్రీధర్ స్నేహితులు రావడం వలన ఆ రోజున గది సర్దేందుకు వెళ్ళలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా వీలవ్వలేదు పని వల్ల. పేపర్ కోసం గదిలోకి వచ్చిన అశ్వినికి మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించేసరికి శ్రీధర్ రావడం, అశ్విని తన గదిలోనే ఉండడం వల్ల లోపలికొచ్చి తలుపులు నెమ్మదిగానే వేస్తుంటే భయపడిపోయి చప్పున బయటికి రావాలని అనుకునేసరికి గడియ వేసి చేయి అడ్డం పెట్టి ఆపాడు చిరునవ్వుతో. నేను వెళ్ళాలి అంది అశ్విని తలవంచుకొని. చాలా రోజుల నుంచి గమనిస్తూనే ఉన్నది శ్రీధర్ ప్రవర్తన. తననే ఆరాధనగా చూడడం, అవసరం లేకపోయినా అశ్విని అశ్విని అని పిలవడం, తనకి ఆ ఫైలు కనిపించడం లేదని, ఈ కాగితం కనిపించడం లేదని, ఎక్కడే పెట్టాను ఏమైందని కాస్త వెతికిపెట్టు అంటూ ఇంట్లో ఉన్నంతసేపు అశ్వని పేరు ఉచ్చరిస్తూనే ఉంటాడు. తన చుట్టూ అశ్వనిని తిప్పుకుంటూ ఉంటాడు. ఏ పని చెప్పినా ఏమాత్రం విసుక్కోకుండా ఆ మరుక్షణంలో చేసి పెట్టే అశ్విని అంటే కృతజ్ఞత ఒక్కటే కాదు, తనకి తెలియకుండా అశ్విని అంటే ఆరాధనతో పాటు ప్రేమ కూడా అంకురించింది శ్రీధర్ హృదయంలో. ఒకరోజున తను ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అప్పటికే తండ్రి రావడం, భోంచేసి ఆయన గదిలోకి వెళ్ళిపోవడం. అశ్విని వచ్చిన తర్వాత విశాలకి అస్సలు పని లేకుండా పోయింది. ఏ పని చేయబోయినా బలవంతంగా చేతిలోని పనిని తను తీసుకుని చేసేది. రాను రాను అలవాటైపోయింది. కొడుకు రాలేదని తెలిసి కూడా అశ్విని ఉందని వెళ్ళి పడుకుంది. ఆ రోజు ఎందువలన రాజీ కూడా సాయంత్రం 6 గంటలకే వచ్చింది. హరి ఊర్లో లేకపోవడం వలన కానీ, లేకపోతే తను మామూలు టైంకే వచ్చేది. అక్కడికి 1-2 సార్లు చెల్లెల్ని ఒంటరిగా ఉన్నప్పుడు హెచ్చరించాడు కానీ వినలేదు. తండ్రికి చెప్పాలనే అనుకున్నాడు. రాజీ ఎవరితో స్నేహం చేసేది తెలుసుకుని ఆ వ్యక్తిని పట్టుకుని తర్వాత కానీ రంగంలోకి దిగరాదు అని అనుకున్నాడు. అందుకోసం ఏ రోజుకు ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ రోజున కావాలనే ఇంటికి వచ్చాడు రాజీని ఈరోజు పట్టుకొని నిలదీసి అడగాలని. కానీ అప్పటికే రాజీ రావడం, భోంచేసి తన గదిలోకి వెళ్ళి పడుకోవడం, శ్రీధర్ అనుకున్నది సాధ్యపడకపోవడం, తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని భోజనానికి డైనింగ్ హాల్లోకి వచ్చిన శ్రీధర్కి అశ్విని అన్ని పళ్ళెల్లో వడ్డిస్తూ కనిపించింది. నువ్వు భోంచేశావా అశ్విని అని అడిగాడు. చేయలేదు, మీరు కానివ్వండి అంది వెళ్ళబోతూ. అలా వెళ్తున్న అశ్వినిని గొప్పుక్కున లాగి కుర్చీలో కూలేశాడు. బోర్లించి ఉన్న ప్లేట్ని తీసి ముందు పెట్టి గబగబా అన్నీ తనే వడ్డిచ్చాడు. లేవబోయిన అశ్విని భుజం గట్టిగా పట్టుకుని అన్నాడు, నువ్వు తినకపోతే నేను తిన్ను. లేవబోయాడు కుర్చీలోంచి. లేవకండి, తింటాను అంది పళ్ళెం ముందుకు లాక్కుంటూ. ఎందుకు ఇంత రాత్రి వరకు తినకుండా ఉండడం? నేనంటావా, బయట తిరిగే వాళ్ళం, ఎన్నోసార్లు కాఫీలు తాగుతాం, సమయాన్ని బట్టి టిఫిన్స్ కూడా తింటాం. ఇంట్లో ఉన్న నువ్వు ఆకలేసినా ఏమి తినవు, నీకంతా మొహమాటమే. ఇంతవరకు ఉండడం అంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్నాడు అనురాగంగా చూస్తూ. అశ్విని జవాబు ఇవ్వలేకపోయింది. శ్రీధర్తో కూర్చుని భోజనం చేయాలంటేనే సిగ్గుగా ఉంది. విశాల్ అప్పుడే అన్నది, శ్రీధర్ ఎప్పటికొస్తాడో నువ్వు తినేసి పడుకోమని. ఎందుకోనో చదువుతూ కూర్చుండిపోయింది. తలుపు తడితే వెళ్ళి శ్రీధర్ని చూసే వరకు తన భోజనం సంగతి గుర్తుకొచ్చింది. అతను భోంచేసిన తర్వాత తను భోంచేయచ్చులే అని అనుకుంది. బలవంతంగా శ్రీధర్ వడ్డించి తినమంటే అశ్వినికి సిగ్గనిపించినా తినక తప్పలేదు. అలా తింటుంటే రాజీ వచ్చింది అక్కడికి.
మంచినీళ్లకని వంక పెట్టుకుని ఆ ఇద్దరిని చూసి మొహం చిట్లించుకొని వెళ్ళిపోయింది. ఆ సంఘటన తర్వాత మళ్ళా ఇప్పుడు ఇలా ఇక్కడ ఈ గదిలో బందీ అయిపోవడం కంగారు పడిపోయింది. అడపాదడపా తనను ఏదో ఒక సందర్భంలో అవకాశం దొరికితే చాలు, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే బలవంతంగానైనా ఏదో ఒక చిలిపి పని చేయందే వదిలిపెట్టడు. ఇప్పుడు తలుపులు వేయడంలో కూడా అర్థమై కూడా భయపడింది. ఎవరైనా చూస్తే ముఖ్యంగా రాజీ కళ్ళు తన ఇంట్లో ఉన్నంతసేపు వెన్నాడుతూనే ఉంటాయి. ఆ తర్వాత విశాల కళ్ళు అశ్విని గురించి భర్త అడిగినప్పుడు ఆ పిల్ల అని జాలిపడింది. అభ్యర్థనను కాదనా లేకపోయింది. వచ్చిన తర్వాత ఆ ఇంట్లోని వ్యక్తులు అవసరాలు ఏంటో గుర్తించి వారికి సేవలు చేయడం తప్ప మరొక ధ్యాస లేకపోవడం వల్లనో తన పనేదో తనేమో తప్ప, కానీ తను ఆలోచించలేకపోయింది. తనకి ఎదిగి వచ్చిన ఒక కొడుకున్నాడని. శ్రీధర్ మనస్తత్వమే వేరు. తనకి నచ్చిన అంశమైతే నిర్మోహమాటంగా చెప్పేస్తాడు, అలాగే తనకి నచ్చని విషయం ఏమైనా ఉంటే అంతే పద్ధతిలో దూరంగా ఉంచుతాడు. అశ్వినితో సన్నిహితంగా ఉంటున్నాడు అంటే విశాలకి ఎంతో భయంగా ఉంది. తను కూడా శ్రీధర్ అంటే ఎంతో ఇష్టంగా ఉండడం, అతని పనులను ఎంతో శ్రద్ధగా చేయడం, తను ఎంతమంది అడిగినా దేనికి రాని అశ్విని శ్రీధర్ పెళ్లి అడగగానే బయలుదేరడం, ఇటీవల అశ్విని కార్యక్రమాల్లో ఏదో మార్పు కనిపించసాగింది. అదేమిటో ఇదమిద్దంగా నిర్ణయించుకోలేకపోయినా వచ్చిన కొత్తల్లో ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉండేది. ఎక్కడ కూర్చుంటే అక్కడే. ఇప్పుడు అలా కాదు. అశ్వినిలో నూతన ఉత్సాహం పొంగి పొరలడానికి కారకుడు తన కొడుకేనని విశాలని అర్థరించుకున్న తర్వాత వాళ్ళిద్దరిని దూరంగా ఉంచాలన్న మిషతో ఎలా ఉంచాలో అర్థం కావడం లేదు. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కలుసుకోకుండా ఎలా ఉంటారు? పోని అశ్వినిని ఏదో ఒక మిషతో బయటికి పంపాలన్నా అందుకు విశాలలో ఉన్న మంచితనం సంస్కారం అడ్డం వచ్చింది. అలాంటి ఆలోచనలకి స్థానం ఇవ్వడం అనేది ఆమెకి మనసొప్పలేదు. అశ్వినిని మందలిస్తే అశ్వినినే ఎందుకు మందలించాలి? తన కొడుకుని ఎందుకు మందలించకూడదు? తన కొడుకు తనవాడు కాబట్టి తాను చెప్పినట్టు వింటాడు, తన మనసు అర్థం చేసుకోగలడు. తను తన కొడుకు పక్కన ఊహించింది తన అంతస్తుకి ఏమాత్రం తగ్గని పెద్దింటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంది. ఊరు పేరు లేని ఒక అనాథను తన కోడలుగా ఊహించలేదు. అలా జరగడానికి వీల్లేదు, వీల్లేదు. వాళ్ళిద్దరి మధ్య మరీ ఎక్కువ ప్రేమ అంకురించకుండానే నిరోధించాలి. తను అలా చేయగలిగాను అంటే ముందు భర్త వైపు నుంచి నరుక్కు రావాలనుకుంది విశాల. అందుకు తను ఎలా మాట్లాడాలి? భర్త మనసు నొప్పించకుండా తను మాట్లాడాలి. ఏదైనా ఉద్యోగం చూపించి బయటికి పంపేయాలి. ఇంకా ఇంట్లో ఉంచుకుంటే అశ్విని వలన ఈ ఇంటి పరువు ప్రతిష్ట పోకూడదనుకుంది విశాల. ఈ మధ్య ఆపరేషన్స్ మునుపటిలాగా ఎక్కువ ఉండడం లేదు. ఒకటి రెండు ఆపరేషన్స్ మినహా ఆ పేషెంట్లను జాగ్రత్తగా చూడడం, అసిస్టెంట్స్కి అప్పగించి ఇప్పుడు టైంకి ఇంటి వద్దనే ఉంటున్నారు. తండ్రి అలా ఉండడంతో రాజీకి ఎక్కువగా హరిని కలుసుకునే అవకాశం కలగడం లేదు. అదీ కాకుండా తన మీద నిఘా అన్నగారు తీవ్రంగా చేస్తున్నాడని పసిగట్టింది. దీనంతటికీ కారణం అశ్విని అన్నది దృఢపరుచుకుంది రాజీ. అశ్వినిని ఎలాగైనా అవమానించి ఈ ఇంట్లోంచి పంపించి వేయాలన్న దురుద్దేశం రాజీలో ఇటీవల ఎక్కువైంది. ఆ విషయం గురించి హరితో సంప్రదించి ఒకరోజు రాత్రి సరిగ్గా 11 గంటలకి అశ్విని గదిలోకి ప్రవేశించేటట్టు ఆ గది తలుపుల ముందు హాలు తలుపులు కూడా గడియ వేయకుండా ఉంచేందుకు పథకం సిద్ధం చేసింది రాజీ. రాజీ కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు హరి. అతనికి ఉచితానుచిత జ్ఞానం తెలియడం లేదు. రాజీతో తన ప్రేమ వ్యవహారానికి ఎవరు అడ్డం వచ్చినా తను సహించలేడు. ఆ రోజు కాలేజీ యాన్వర్స్ డేకి తన తండ్రిని ఆహ్వానించారు కాలేజీ కమిటీ వారు. ఆ రోజు అంగీకరించిన ఆయన వ్యాపార నిమిత్తం బొంబాయి వెళ్లడంతో ఆ ఫంక్షన్లో పాల్గొనడం హరివంతైంది. ఆ కాలేజీకి 2 లక్షల దానం చేయడమే కాకుండా ఆ నగరంలోనే పేరు పొందిన ప్రముఖ వాణిజ్యవేత్తల్లో ఒకరు కావడం మరొక విశేషం. పెంపుడు తండ్రి లేకపోవడం వల్ల తను హాజరయ్యాడు. నిజానికి హరికి 10 మందిలో మాట్లాడమే చేతకాదు. తాను ఎక్కువగా చదువుకోలేదు, ఆ సంగతి తనకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అయినా ఎంతో తెలివిగా తనకేమీ రాదన్నది మర్చిపోయి ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటాడు. తన తల్లిదండ్రులు ఏమాత్రం తనను సరైన శిక్షణలో ఉంచినా తను ఇలా అయిపోయేవాడు కాదు.
వాళ్లలో వాళ్ళకే సరైన అవగాహన లేక ఎప్పుడు చీత్కారాలతో కోట్లాటలతో ఉండేవాళ్ళు. పిల్లల మీద శ్రద్ధ ఉండేటట్లయితే ఆ కుటుంబం అలా బజారున పడి ఉండేది కాదు. తమ్ముడు నికృష్టమైన చావు చూసిన తర్వాత తనను తండ్రి అలాగే కొట్టి చంపేస్తాడేమోనని భయపడి ఇల్లు వదిలి పారిపోయి వచ్చేశాడు. కొంతకాలం దొంగతనం చేసే రౌడీల దగ్గర ఉన్నాడు కడుపు కోసం. వాళ్ళు దొంగతనంలోని మెళుకువలన్నీ నేర్పించారు. నేర్చుకున్నట్టే నటించి వాళ్ళ నుంచి దూరంగా పారిపోవాలన్న ఉద్దేశంతోనూ ఆ రోజున ఒక రైల్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసే ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రొప్రైటరు సేట్ పన్నాలాల్ తనతో తీసుకొస్తున్న 50 లక్షలున్న బ్రీఫ్ కేస్ కాజేయాలని ప్లాన్ వేశారు. ఆ మెయిల్లో ప్రయాణం చేసే వివరాలన్నీ పైనుంచి ఏ క్షణానికి ఆ క్షణం సమాచారం ఫోన్ ద్వారా అందేది. ఎందుకనో రాను రాను హరికి ఆ వ్యవస్థ మీద అంతులేని అసహ్యం కలిగింది. ఎదుటివారిని హింసించి సంపాదించిన డబ్బుతో తినడం త్రాగడం వరకే గాని మరొక మంచి కార్యక్రమానికి ఉపయోగపడడం లేదు. అంతవరకు వారి కష్టాలన్నిటినీ వీక్షిస్తున్న హరి ప్రప్రథమంగా తాను ఆ దోపిడీలో పాల్గొనాలని అనిపించింది. అలా అనుకునేది ఆ 50 లక్షలు కాజేయాలని కాదు, డబ్బుతో పాటు పన్నాలాల్ని రక్షించాలని. న్యాయంగా దోపిడీ చేసినప్పుడు తమ ఆచూకీ పోలీసులకి అందివ్వకుండా ఉండేందుకు ఆ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపేస్తున్నారు. ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ 50 లక్షలు పోగేయగలిగారు? ఈ డబ్బు కోసం ఇంత పాపానికి ఒడిగట్టడం అనేది మహాపాపం అనిపించింది అతనికి. ఆ రహస్య స్థావరానికి ఎక్కడెక్కడి నుంచో సంకేతాలు అందుతాయి. ఆంధ్రదేశంలో వారికి ఎన్నో స్థావరాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే సమాచారంలో చాలా ఖచ్చితమైంది. టైం ప్రకారం ఆయా వ్యక్తుల పేర్లతో సహా తెలుస్తుంది. అందులో చిన్న అంశం కూడా పొరపాటు ఉండదు. వారికి అందిన సమాచారం ప్రకారం ఆచరిస్తారు. అలా ఆచరించేటప్పుడు పోలీసులు కూడా అందరు ఈ ముఠావాళ్ళు. తన తమ్ముడి చావుని కళ్ళారా చూసిన హరికి కేవలం డబ్బు కోసం ఒక వ్యక్తిని అమానుషంగా చంపడం అనేది సహించలేకపోయాడు. ఆ రాత్రికి జరిగే మెయిల్ దోపిడీ వర్గానికి తాను నాయకత్వం వహించేందుకు అంగీకరించి ఆ ఉదయమే బయటకెళ్లి టాక్సీలో వైజాగ్ చేరుకుని మెయిల్ వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో సీటు రిజర్వేషన్ చార్ట్లో పన్నాలాల్ పేరు చదివి రావడమే ఆ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. పన్నాలాల్ అనబడే వ్యక్తి ఒక్కడే ఆ కంపార్ట్మెంట్లో కూర్చునున్నాడు. ఆగంతకుడైన హరిని చూసి ముందు భయపడ్డాడు. మీ పేరు పన్నాలాల్ కదూ అని అడిగాడు హరి ఆయన్ని సందేహ నివృత్తి కోసం. అవును అన్నాడు ఆయన. మీరెవరు? కంగారు నడుచుకుంటూ అడిగాడు. నేను మీ శ్రేయోభిలాషిని. మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి కదూ. సమాధానం చెప్పకుండా బ్రీఫ్ కేసుని 2 చేతులతో దగ్గరకు లాక్కున్నాడు. అది చూసిన హరి నవ్వాడు. నేను మిమ్మల్ని మీ డబ్బును రక్షించాలనే ముందుగా ఇక్కడికి వచ్చాను. ఈ మెయిల్ విజయవాడకు చేరేసరికి 8 గంటలు అవుతుంది. లేట్ అయితే మరొక అరగంట ఆలస్యం అవుతుంది. తిరిగి బయలుదేరేసరికి 9 గంటలు అవుతుంది. కృష్ణా బ్యారేజ్ మీద స్లోగా నడుస్తుంది మెయిల్. అప్పుడే దొంగల ముఠా మిమ్మల్ని చంపి మీతో ఉన్న ఈ 50 లక్షలు అపహరించాలని ప్లాన్ వేసుకున్నారు. మీరు ఈ కంపార్ట్మెంట్లోంచి జనరల్ కంపార్ట్మెంట్లోకి రండి. ఆ తర్వాత జరిగేదేమిటో మీరే చూద్దరు గాని. నిజమేనా? భయం భయంగా అడిగాడు పన్నాలాల్. భగవంతుడు అనేవాడు ఉంటే వాడి సాక్షిగా చెప్తున్నాను. ఇదొక పెద్ద కుట్ర. ఈ కుట్రకి మీరు బలి కాక తప్పదు. ఆ తలగడ ఈ సీట్ మీద ఉంచి షాల్ కప్పండి. ఖాళీ బ్రీఫ్ కేసులో బరువు కోసం ఏదైనా ఉంచి మీరే పట్టుకున్నారని నమ్మకం కలిగించిన తర్వాత జరిగేదేమిటో మీరే చూద్దరు గాని. పన్నాలాల్ ఆలోచనలో పడిన అతను చెప్పేది నమ్మకమనే అనిపించింది. హరి చెప్పినట్టుగానే చేసి జనరల్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి టికెట్ కూడా కొనుక్కొని కూర్చున్నాడు. పన్నాలాలు ఆయనకి కాపలాగా కూర్చుని విజయవాడ వరకు ప్రయాణం చేయసాగాడు. ఈలోగా తను పెంచిన గెడ్డాన్ని పన్నాలాల్ దగ్గరున్న రేజర్ సెట్తో తొలగించేశాడు. తనను ఎవరు గుర్తుపట్టకూడదని షర్టు తీసేసి ఒంటి మీద బనియన్తోనే ఉండిపోయాడు. మెయిల్ మరలా విజయవాడ స్టేషన్ నుంచి బయలుదేరడంతోనే పన్నాలాల్ని విండో దగ్గర కూర్చోబెట్టి బయటికి చూడమని చెప్పాడు. ట్రైన్ బ్రిడ్జి సమీపించగానే కొంతమంది ఆగంతకులు నడుస్తున్న ట్రైన్ని పట్టుకుని ఒక కిటికీ నుంచి మరొక కిటికీకి ఎగబ్రాగుతున్న 4 వ్యక్తులను చూశాడు పన్నాలాల్.
ఆ తర్వాత కిటికీలో నుంచి కంపార్ట్మెంట్ లోకి పిస్టల్ పేల్చిన చప్పుడు ఒకరు కాదు నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి అతి సునాయాసంగా కిటికీ ఊచలను తొలగించి లోపలికి వెళ్ళిన వ్యక్తిని కూడా చూశాడు తను వదిలిన బ్రీఫ్ కేస్ ని తీసుకుని అతను తిరిగి ఆ కిటికీ నుంచి బయటికి వచ్చి మరొకరికి అందజేసి అలా అలా చేతులు మారిన ఆ బ్రీఫ్ కేస్ తీసుకుని కృష్ణా బ్రిడ్జి దాటడంతోనే నెమ్మదిగా కిందకి జారిపోయి చీకట్లో పరుగు లంగించుకున్నారు అంత హరి చెప్పినట్టే జరగడం వల్ల పన్నాలాల్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది తనకి ప్రాణదానం చేసిన హరిని వదిలిపెట్టకుండా తనతో తీసుకొచ్చేశాడు అతని కథను విన్న తర్వాత తన కొడుకు కింద చూసుకోసాగాడు హరి మీద ఎంతో నమ్మకం కుదిరిన తర్వాత దత్తత చేసుకుని తన యావదాస్తికి వారసుణ్ణి చేశాడు తన వ్యాపారంలోని గుట్టులన్నీ విశదీకరించాడు ఒక హోదా పెరిగిపోయి ఎంతో సంపన్నుడైపోయిన గతం తాలూకు నీలి నీడలు అతనికి గుర్తు లేకపోలేదు అయినా మానవత్వం మరిచిపోవడం హరికి సాధ్యం కాలేదు అందుకు కారణం ఆ ఇంటి వ్యవస్థేను కాలేజీ చీఫ్ గెస్ట్గా తండ్రి తరఫున హాజరైనప్పుడు పార్టీ దగ్గర రాజీతో పరిచయమైంది మొదటి చూపులోనే రాజీ చేత ఆకర్షించబడ్డాడు రాజీ లాంటి అందమైన అమ్మాయితో పరిచయ భాగ్యం కలగడమే మహావరప్రసాదంగా భావించాడు తొలి పరిచయం మలి పరిచయంలోనే ఆ ఇద్దరు ఎంతో సన్నిహితులు అవడమే కాకుండా ఒకరు లేందే మరొకరు ఉండలేమనే స్థితికి వచ్చేశారు త్వరలో వివాహం చేసుకోవాలని అలా చేసుకునే వరకు పవిత్రంగా ఉండాలనుకున్న వారి వయసు తొందర వారిని దూరంగా ఉండనివ్వడం లేదు ఇలా ఎంతకాలమున్న ప్రశ్నకి జవాబుగా రాజీ నుంచి వచ్చిన ప్రతిపాదన తన్మ ఊనికిని ప్రత్యక్షంగా అన్నగారికి చూపించిన అనాథను ఏదో ఒక నెపంతో ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి చాలా కాలంగా ఆ ఇంట్లో మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయిని అంత తేలిగ్గా బయటకు పంపడం సాధ్యం కాదని ఈ పథకం వేసింది హరికి ఇష్టం లేకపోయినా రాజీ కోసం అంగీకరించక తప్పలేదు అప్పటికీ అతనికి బాధగానే ఉంది చెడుని వ్యతిరేకించే హరి ఒక ఆడపిల్ల భవిష్యత్తు మీద చెరగని ముద్ర వేసేందుకు అతని మనసు అంగీకరించలేదు తన తల్లి ఆడది తన చెల్లెలు ఆడది తనకి కాబోయే భార్య కూడా ఆడదే ఇన్ని పవిత్ర భావాలు మరిచి తను ఈ పని చేయడమా అతి కష్టం మీద అంగీకరించాడు అది కూడా ఎంతో బాధతోనే ఆ రాత్రి విశాల తన గదిలోకి వెళ్ళి పడుకునేందుకు వెళ్లబోతూ టాబ్లెట్స్ వేసుకోవాలన్న సంగతి గుర్తొచ్చింది ఎప్పుడూ భోజనం పూర్తి చేసిన వెంటనే అశ్విని టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తుంది అలాంటిది ఆ రోజు ఎందుకు ఇవ్వలేదో గుర్తొచ్చి తిరిగి వచ్చి విశాలకి టాబ్లెట్స్ మంచినీళ్ల గ్లాస్తో ఎదురైంది అశ్విని ఏంటి ఇంత ఆలస్యము అన్నట్టు చూసింది విశాల టాబ్లెట్స్ అయిపోయాయండి అంకుల్కి ఫోన్ చేస్తే ఇప్పుడు పంపించారు ఆమె చూపులోని ప్రశ్నకి జవాబు చెప్పింది అశ్వని శ్రీధర్ ఇంకా రాలేదేంటి అడిగింది టాబ్లెట్ వేసుకుంటూ ఈరోజు ఆలస్యంగా వస్తానని చెప్పెళ్ళారు ఆ మాటతో విశాల మనసు చివుక్కుమంది తల్లినే ఉండి తనతో చెప్పకుండా అశ్వనితో చెప్పడం ఏమిటి ఈరోజు ఏమైనా సరే శ్రీధర్ని గట్టిగా మందలించాలి అశ్వనికి కూడా చెప్పాలి తన కొడుక్కి దూరంగా ఉండమని లేకపోతే ఈ పరిచయం సృష్టి మించేటట్టుంది అని అనుకుంది విశాల ఆంటీ మీరు మేడ మీదకు వెళ్ళి పడుకుంటున్నారు రాజీ గది నా గది కింద ఉన్నాయి రాజీ వేళకి ఇంటికి రావడం లేదు మీరు తనను గురించి ఏమీ పట్టించుకోవడం లేదు అంది అశ్విని రాజీ ఒక్కతేనే ఆలస్యంగా వచ్చేది శ్రీధర్ కూడా రావడం లేదా విశాల వదిలిన ఆ వ్యంగ్యోక్తి అర్థం చేసుకున్న అశ్విని నివ్వరబోయింది తేరుకుని అన్నది శ్రీధర్ మగవాడు ఎలా తిరిగినా ఎప్పుడు వచ్చినా ఎవరూ ప్రశ్నించరు అతనికి హక్కు పుట్టగానే సంక్రమించింది రాజీ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలి తేలిగ్గా నా మాట కొట్టిపారేయకండి అంటే అశ్విని చెప్పిన మాట సమంజసంగానే అనిపించినా ఇప్పుడు అందుకు అంగీకరించడానికి విశాల మనసు అంగీకరించలేదు తన మనసులో బాధ ఏమిటో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా వెల్లడించి అశ్విని తన కొడుక్కి దూరంగా ఉండేలాగా చెయ్యాలనుకుంది ఆవిడ అందుకు ఇదే సమయం అని కూడా అనుకుంది రాజీ గురించి మాట్లాడబోయే ముందు నీ సంగతి నువ్వు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం కొన్ని విషయాల్లో అంతస్తులను కూడా గుర్తెరిగి మెలగాలి అశ్విని అంది విశాల ఆంటీ ఆశ్చర్యపోవడం అశ్విని వంతైంది విశాల మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయింది అవాక్కైపోయింది అశ్విని వెళ్లే విశాలను చూసి అనుకుంది తాను ఎరిగిన ఆంటీ అయినా ఇలా మాట్లాడుతోంది
తను వచ్చిన కొత్తల్లో ఎంత ఆదరించింది. తనకి మంచి బట్టలు లేవని షాపింగ్కి వెళ్ళి తనకు నచ్చిన చీరలు ఒక 20 కొనిపెట్టింది. ఆడపిల్ల బోసి మెడతో ఉండడం బాగోదని తను వద్దన్న కొద్దీ 2 వరుసల బంగారపు గొలుసు 2 జతల బంగారపు గాజులు ఇచ్చి అవి వేసుకునే వరకు వదిలిపెట్టలేదు. క్రమేపీ ఇంటి భారమంతా తన మీదనే వదిలి తను విశ్రాంతి తీసుకున్న విశాల, నువ్వు రాకపోతే ఈ స్థితిలో నేనేమయ్యేదాన్ని అన్న విశాల ఇప్పుడు ఇలా అనడంతో ఉద్దేశం. ఆ మధ్య రాజీ కూడా తన లేమిని తన అసక్తతను ఎత్తి మరీ చూపించింది. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు తన ఉనికి అతి కష్టంగా ఉందన్నమాట. తను ఇలాంటిదేదో ఊహించే జాగ్రత్త కోసం అన్నట్టుగా కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తోంది. ఇప్పటి వరకు తను చాలా ఉద్యోగాలకే అప్లై చేసింది. ఈ చేసిన వాటిల్లో ఏదో ఒకటి రాకపోతుందా అన్నదే ఆశ. నీ హద్దుల్లో నువ్వు ఉండడం మంచిది అశ్విని, నేను ఎలా చెప్పానని ఏమీ అనుకోవద్దు. అరిటాకు వెళ్ళి ముళ్ళ మీద పడినా, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడ్డా నష్టపోయేది అరిటాకే. ఎంత చదివినా మనం ఆడవాళ్ళం, కొన్ని హద్దులు దాటకూడదు అంది విశాల. ఎస్ అంటే కరెక్ట్, ఇక నుంచి నా హద్దుల్లో నేనుంటాను, నా నుంచి ఎలాంటి అప్రదిష్ట మీకు రానివ్వను. మీరు చాలా నిజం చెప్పారు. నేను ఏమీ అనుకోను అంది అశ్విని నెమ్మదిగా. గదిలో ఉండి వింటున్న రాజేకి ఎంతో సంతోషం కలిగింది. తల్లి అలా అశ్వినిని మందలిస్తూ ఉంటే తను చెప్పదలుచుకున్నది చాలా స్పష్టంగా చెప్పానన్న తృప్తితో వెళ్ళిపోయింది విశాల. తన గదిలోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడి తనివి తీరా ఏడ్చింది. ఎన్ని నెలల తర్వాత ఎప్పుడో చనిపోయిన తల్లి బాధ్యత తెలియకుండా ప్రవర్తించి కన్న బిడ్డల్ని అన్యాయం చేసిన తండ్రిని కన్నవారి మీదనే అసహించుకుని ఇల్లు వదిలి దేశం మీదకి వెళ్ళిపోయిన అన్నయ్యని తలుచుకుని మరీ ఏడ్చింది అశ్విని. తనను ఆదుకున్నారన్న కృతజ్ఞత ఆమె నర నరాన జీర్ణించుకుపోయింది. తను ఎంతో ఓర్పుగా అందరి పనులు తనివిగా చేసింది. ఆ ఇంట్లో ఒక వ్యక్తిగా కలిసిపోవాలన్న తన కోరిక ఈడేరుతున్న తరుణంలో తను ఏ చిన్న పని చేసినా ఎంతో మెచ్చుకునే విశాలాక్షి గారు ఇలా పరోక్షంగా హెచ్చరించడంతో తను శ్రీధర్కి దగ్గరవుతున్నానన్న కోపంతోనేనని స్పష్టంగా చెప్పలేక ఇలా పరోక్షంగా వ్యక్తం చేసింది. నిజానికి తను ఎంత తప్పుకు తిరుగుతున్నా శ్రీధర్ తన ఇంట్లో ఉన్నంతసేపు తనకేది కావాల్సి వచ్చినా తననే పిలవడం, ఆ పని తను చేస్తే తప్ప నచ్చేది కాదు, ఉదయం బెడ్ కాఫీతో సహితం తననే శ్రీధర్ గదిలోకి తీసుకెళ్ళి ఇవ్వమనేది విశాలాక్షి. అలాంటిది అన్నిటికీ తన చేతనే చేయించి ఇప్పుడు ఇలా అనడంలో గల కారణమేమిటో అర్థం కావడం లేదు అశ్వినికి. ఆ రాత్రి ఆలస్యంగా వచ్చిన శ్రీధర్కి ముందు తలుపులు గడియపెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తను వచ్చిన తర్వాత ఇలా ఎప్పుడు జరగలేదు. ఎంత పొద్దుపోయినా హాల్లోనే కూర్చుని చదువుకుంటున్నో రాసుకుంటున్నో కూర్చుని ఉండేది అశ్విని. మరి ఈరోజు ఏమైందని, లేక సినిమాకి ఏమైనా వెళ్ళిందా? అలా వెళ్ళేదే, ఒకవేళ వెళ్ళిందే అనుకో, రాజీ ఉందిగా, తనైనా తీయొచ్చు కదా, లేక అందరూ వెళ్ళారా, అయితే నాయరైనా ఉండాలిగా. 10 నిమిషాలు బజర్ బటన్ మీద నుంచి వేలు తీయలేదు శ్రీధర్. ఆ తర్వాత తలుపులు తెరిచిన అశ్వినిని చూసిన శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. ఆమె ముఖం ఎంతగానో వాడిపోయినట్లుంది, ముఖం కందిపోయి ఉన్నది. ఏదో జరిగింది, లేకపోతే తలుపులు మూసుకొని అలా కూర్చోదు. బజార్ నొక్కినా తలుపులు తెరవలేదు అంటే కారణం ఏదో ఉంది, లేకపోతే రోజు ఆలస్యంగా వచ్చే తన కోసం ఎదురు చూస్తూ కూర్చునేది. అదేంటి అలా ఉన్నావు అశ్విని అని అడిగాడు. తలనొప్పిగా ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది లేండి, టాబ్లెట్ వేసుకుంటే నిద్ర పట్టింది, మెలకు రాలేదు, రండి లోపలికి. తను దారికి అడ్డు తప్పుకొని తలుపు మూసింది. తను ఆలస్యంగా వస్తే ఏంటింత ఆలస్యం అని అడిగేది రోజూ కంటే తను ఈరోజు ఆలస్యంగా వచ్చిన అశ్విని అడగకపోవడంతో శ్రీధర్కి తను లేనప్పుడు ఏదో జరిగిందన్నది మాత్రం రూఢి అయింది. చేతిలోని ఫైల్స్ని టేబుల్ మీద ఉంచి తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని తిరిగి వస్తుంటే తండ్రి గదిలోంచి తల్లి కంఠస్వరం వినిపించేసరికి ఆగిపోయాడు శ్రీధర్. మీరు ఎన్నైనా చెప్పండి, శ్రీధర్ వయసు వచ్చినవాడు, రేపో మాపో వివాహం కావాల్సిన వాడు, కానీ అశ్విని వాలకం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. మీరు అమ్మాయిని తీసుకొస్తా అన్నప్పుడు వయసులో ఉన్న కొడుకు కూతురు గుర్తుకు రాలేదు, ఏదో ఇంత ముద్ద తిని ఉంటుందని అనుకున్నాను. ఇలా శ్రీధర్ని ఆకట్టుకునేటట్లు ప్రవర్తిస్తుందని అనుకోలేదు అంది.
నువ్వలా నీ తెలివి తక్కువేమో అనిపిస్తోంది విశాల. చదువుకున్న వాళ్ళు మాట్లాడుకుంటే తప్పే ఉంది. అశ్వని చాలా మంచి అమ్మాయి. నువ్వలా అపోహ పడడంలో అర్థం లేదు. తండ్రి కంఠస్వరం విన్న శ్రీధర్ ఎంతో సంతోషించాడు. మీకందరూ మంచివాళ్లాగానే కనిపిస్తారు, ఇంట్లో వాళ్ల మినహా అంది కోపంగా విశాల. ఒకవేళ తల్లి తండ్రి లేని పిల్ల అని చదువుకున్నదన్న గౌరవం అశ్వని మీద శ్రీధర్కి ఉండి ఉండొచ్చును కదా. అదీకాక శ్రీధర్ మనస్తత్వం నాకు తెలుసు. తనకి నచ్చని అంశం ఉంటే చాలా నిర్మహమాటంగా చెప్పేస్తాడు. ఒకవేళ ఆస్తి అంతస్తులు వదిలేస్తే అశ్విని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తనకి చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఉద్దేశం తనకేమైనా ఉంటే ఉండొచ్చు కదా అన్నారు. అలా జరగడానికి వీల్లేదు. నీకు కాబోయే కోడలు సంపన్నమైన సాంప్రదాయమైన తన కొడుకు అందచందాల కంటే మించింది రావాలనే ఇది నా కోరిక. మీకు ముందే చెప్తున్నాను, అశ్వనికి మరొక విధంగా సెటిల్ చేయండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించి బయటికి పంపించేయండి. అంతవరకు తల్లి మీద ఉన్న గౌరవం శ్రీధర్లో హరించుకుపోయింది. నానే వాళ్ళు లేని అశ్విని మీద జాలి చెందవలసింది పోయి తను ఆడదై ఉండి తల్లి అలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఎంతో బాధ కలిగింది. అస్తవ్యస్తంగా ఉన్న తన మనసులోని భావాలకి తల్లి తుది మెరుగులు దిద్దింది కాబట్టి తను అశ్వినిని గురించి నిర్ణయం తీసుకోవడంలో ఇప్పుడు సరైన శక్తి లభించింది. మీరెన్ని చెప్పినా ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఏదో ఒక ఉద్యోగం చూడండి, ఆ తర్వాత అనుకోని విధంగా ఏదైనా జరిగితే నేను సహించలేను, ఆ తర్వాత మీ ఇష్టం. తల్లి మీద పూర్తిగా కోపం వచ్చింది శ్రీధర్కి. మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించేసరికి ఇంకా ఆ గది ముందు నిలబడ్డం ఎవరైనా చూస్తే సభ్యత కాదని గబగబా మెట్ల వైపుకు నడిచాడు. ఇంతలో అశ్విని మెట్లు ఎక్కి వస్తూ కిందకి దిగి వస్తున్న శ్రీధర్ని చూసి అక్కడే ఆగిపోయి అడిగింది, ఇంతవరకు ఏం చేస్తున్నారు, భోజనానికి రాకుండాను? ఇదిగో వచ్చేస్తున్నానుగా. నవ్వుతూ అశ్విని వెనకే మెల్లగా మెట్లు దిగి డైనింగ్ హాల్లోకి వచ్చాడు. అప్పటికే అన్నీ సిద్ధం చేసి ఉంచబడ్డాయి పదార్థాలన్నీను. నువ్వు భోంచేశావా అశ్విని? అడిగాడు అలవాటుగా. భోంచేశాను. ఒంట్లో బాగాలేదని అన్నావుగా. దేనికదే బలవంతంగా నవ్వును తెచ్చుకుంది. నేను నమ్మను, రా నువ్వు కూడా భోంచేద్దు గాని. అశ్విని చేపట్లాగి బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టి పళ్ళెం పెట్టాడు. అదే ఇంకొప్పుడైతే ప్రతికటించకుండా తినేదే, కానీ ఈరోజు విశాల నుంచి తను ఎదుర్కొంటున్న తిరస్కారం నుంచి బయటపడలేకపోతోంది. నిరసన లాంటిది కలిగింది అశ్వనిలో కూడా. తను అలా లేకపోతే శ్రీధర్ తనను వదలడు. నేను భోంచేశానంటే వెన్రేంటి? ఏ మీ కళ్ళకు కూడా బకాసురాల్లాగా కనిపిస్తున్నానా అని అడిగింది తెచ్చిపెట్టుకున్న కోపంతో. అది కాదు అశ్వని, ఈ ఇంటి వాతావరణం నిన్ను ఒంటరిగా చేస్తున్నాయేమోనని అలా అడుగుతున్నాను. ఒంటితో పాటు మనసు కూడా చికాక్గా ఉన్నట్టుంది. వెళ్ళి పడుకో, నేను వడ్డించుకుంటానుగా అన్నాడు శ్రీధర్. నిజానికి అశ్వని కూడా తను అక్కడ ఉండడం ఇష్టం లేదు. తన మనసులోని మాటను గ్రహించినట్లే శ్రీధర్ అన్నందుకు సంతోషపడి చప్పున కుర్చీలోంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు గడియేసుకుని మరీ మంచం మీద వాలిపోయింది. ఎందుకనో అశ్విని గుండె బరువుగా అనిపించింది. శ్రీధర్కి అశ్విని వెళ్ళిన తర్వాత అన్నం సహించలేదు. తను ఏ వేళకు వచ్చినా తన కోసం ఎదురు చూస్తూ కూర్చునేది, దగ్గర కూర్చుని తనకి ఎక్కువ ఎక్కువ వడ్డించేది. తన కాలేజీ విషయాలు, యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్ గురించి జోక్స్ చెప్తూ ఇద్దరు భోజనాలు ముగించేవారు. అశ్విని టేబుల్ సర్దే వరకు ఉండి తన గదిలోకి వెళ్ళి గుడ్ నైట్ చెప్పేవాడు. ఇప్పుడు తనకి కబుర్లు చెప్పే వ్యక్తి లేకపోవడం, ఒక్కడై కూర్చొని తినడం, అశ్విని గురించి తల్లి చేసిన వ్యాఖ్యానం మనసు బాధ అనిపించింది. బహుశా తను ఈ విషయం అశ్విని ముందు అనేసి ఉంటే అందుకే అంత బాధపడి ఉంటుంది. పాపం, ఇదివరకటి నుంచి లేని ఈ బాధ ఇప్పుడు ఎందుకు కలిగింది? మరో ముద్ద నోట్లోకి పోలేదు. అయిష్టంతో చేయగడుకొని ఆ రూమ్లో లైట్ తీసేసి వచ్చి హాల్లో కూర్చున్నాడు. తను తెచ్చిన ఫైల్ని తీసి చూసిన తర్వాత టైప్ మిషన్ తండ్రి డ్రాయింగ్ రూమ్లో ఉండడంతో అక్కడికి వెళ్ళి కూర్చొని టైప్ చేయసాగాడు. కొంతసేపు టైప్ చేసేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రేపు కోర్టులో కేసు ఫైల్ చేసేందుకు మ్యాటర్ తయారు చేసేటప్పటికే ఎంతో టైం అయింది. అదంతా టైప్ చేసి ఉదయమే లాయర్ గారికి అప్పగించాలి. అక్కడికి ఎంతో నిద్ర ఆపుకున్నాడు. అయినా ఇంకా ఆపుకోలేక ఆ టేబుల్ మీదనే తల వాల్చేసుకొని నిద్రపోయాడు. లైట్ వెలుతురు వెంటిలేటర్ నుంచి గదిలో పడుతోంది.
హాల్లో లైట్ తీయకుండా శ్రీధర్ వెళ్ళిపోయాడు అనుకున్న అశ్వని గది తలుపులు తెరుచుకొని హాల్లోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. డ్రాయింగ్ రూమ్లోనూ లైట్ వెలుగుతూ ఉంటే అటు వెళ్ళి అక్కడ సంఘటన చూసి నిశ్చేష్టురాలైంది అశ్వని. దగ్గరికి వెళ్ళి ఆ కాగితాలను చూసింది, టైం చూసింది. ఇవన్నీ టైప్ చేసి లాయర్ గారికి అందజేయడానికి మరొక 8 గంటలు టైం ఉంది. ఈ 8 గంటలు టైంకి ఈ మ్యాటర్ అంతా టైప్ చేసి ఎలా అందించగలడు శ్రీధర్? పేరుకి అప్రెంటిస్గానే లాయర్ కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. పగలంతా చేసి వచ్చి ఇంటికి వచ్చి చేయాలంటే ఏం చేయగలడు? అతనికి మెలకువ రాకుండా టైప్ మిషన్ తీసుకువచ్చి తన గదిలోని టేబుల్ మీద ఉంచి కాగితాలన్నీ తెచ్చిపెట్టుకుంది. డ్రాయింగ్ రూమ్లో ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి హాల్లోని లైట్ తీసేసి వచ్చి టైప్ చేయసాగింది. బిఏ పూర్తి అయ్యేసరికి టైప్ షార్ట్ హ్యాండ్ లోయర్ హయ్యర్ పాస్ అయింది. ఎంఏకి వచ్చిన తర్వాత టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం మానుకుంది. ఇంకా ఆమె నేర్చుకోగలిగింది ఇంకేమీ లేకపోవడం వలన. తెల్లవారుజాముకి పూర్తి చేయాలనుకున్న ఆ కాగితాలు 5 గంటలు అయితే కానీ పూర్తి కాలేదు. టైప్ చేసిన కాగితాలన్నిటినీ ఫైల్ చేస్తూ ఉండగా వచ్చాడు శ్రీధర్. నిద్ర కళ్ళను నలుపుకుంటూ అశ్విని చేస్తున్న పని ఆపి శ్రీధర్ని చూసి నవ్వింది. నా కోసమని నువ్వు శ్రమ తీసుకున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అశ్విని. ఏంటో నిద్ర ఆపుకోలేకపోయాను. ఈ చిన్న పనికే మీరు నాకు అంత కృతజ్ఞతలు చెప్పడమా? అలాగైతే మీకెంత చెప్పాల్సి ఉంటుంది అని అడిగింది అశ్విని ఫైల్ని అతని చేతికిస్తూ. ఈరోజు 7:30 అంతా టైప్ చేసి ఫైల్ని లాయర్ గారికి ఇవ్వకపోతే నా అప్రెంటీసు ఈ రోజుతో ఊడిపోయేది, నా పరువు దక్కించవంటూ వెళ్ళిపోయాడు. టైప్ రైటర్ని డ్రాయింగ్ రూమ్లో యథాస్థానంలో పెట్టి వచ్చి గది తలుపులు మూసుకొని మరీ పడుకుంది. ఇంకా పాలవాడు పేపర్ వాళ్ళు రావడానికి మరొక 1/2 గంట అయినా పడుతుందని కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టేసింది. ఎంతో అలసిపోయి ఉండడంతో పడుకోగానే నిద్ర పట్టేసింది. రోజు ఉదయమే లేచి పనులన్నీ చూసుకునే అశ్విని 8 లేవకపోవడంతో విశాలకి రాజుకి ఏదో అనుమానం కలిగింది. ఏమై ఉంటుందా అన్న ఆలోచన కలిగింది. శ్రీధర్కి తెలుసు తెల్లవార్లు మేల్కు నుండి తనకెంత పని చేసి పెట్టిందో, రాత్రి కూడా భోజనం చేసినట్టు లేదు. ఈ పని ఆ నీరసం ఎక్కువై ఉంటుంది అని అనుకున్నాడు. తను వెళ్ళిపోయే లోపల లేస్తుందేమో అని నన్ను అనుకున్నాడు. అప్పటికే లేవకపోయేసరికి తను వెళ్ళిపోయాడు. గోపాలరావు గారికి మాత్రం రాత్రి విశాలతో జరిగిన వాగ్వివాదం, తను సమాధాన పరచడం అన్నీ ఒకవేళ విన్నదేమోనన్న అనుమానం కూడా కలిగింది. కానీ తను అలా వినే అవకాశం లేదని మళ్ళా తనకి తానే సరిపెట్టుకున్నారు. కిటికీలోంచి సూర్యోదయం గదిలో పడుతుంటే ఆ వేడికి మెలకు వచ్చింది అశ్వనికి. అప్పటికే 8 గంటలు దాటడంతో అదరా బదరాగా లేచి యువతలకు వచ్చేసరికి హాస్పిటల్కి ప్రయాణం అవుతున్న గోపాలరావు గారిని చూసి విష్ చేసింది. గుడ్ మార్నింగ్ అంకల్. వెరీ గుడ్ మార్నింగ్ అశ్విని. నువ్వు ఇంతవరకు లేవలేకపోతే ఒంట్లో బాగా లేదని భయపడ్డాను. అదేంటి అలా ముఖం వాడిపోయి దిగులు పట్టినట్టున్నావు? జ్వరమేమైనా తగిలిందా అని గబగబా అశ్విని చెయ్యి పట్టుకొని చూశాడు. నుదురు మీద చెయ్యి వేసి చూశాడు. వేడిగానే అనిపించింది. నార్మల్కి మించి 1 పాయింట్ ఉన్నా ఉంటుంది జ్వరం అని అనుకున్నారు. తన మెడికల్ చెస్ట్లోంచి టాబ్లెట్స్ తీసి వేసుకోమని ఇచ్చారు. ఈ రోజంతా విశ్రాంతి తీసుకోమని చెప్పి మరీ వెళ్ళిపోయారు. విశాలకి మనసులో బాధగా ఉంది. తనన్న మాటలకి బాధపడి ఉంటుంది. తన భయమల్లా శ్రీధర్కి దగ్గర అవుతోందనే. ఎంతైనా ఆత్మాభిమానం గలది కాబట్టే అంతగా మానసిక సంఘర్షణకి లోనై ఉంటుంది అన్న పశ్చాత్తాపం కలిగింది. అశ్విని బాత్రూంలో నుంచి వచ్చి ఆలస్యంగా లేచినందుకు విశాలకి క్షమార్పణలు చెప్పి తాను మామూలుగా ఉండేందుకు ప్రయత్నంలో యథాప్రకారం తాను పనులు తాను చేసుకోసాగింది. అశ్విని 8 గంటలైనా లేకపోవడంతో ముఖ్యంగా సంతోషించిన వారిలో నాయర్, పనిమనిషి, రంగి వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకోవడానికి అశ్విని ఉంటే వీలవదు. వారి వారి పనులు పూర్తి కానిదే, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. ఇది అశ్విని పెట్టిన రూల్. ఆ రూల్ని అతిక్రమించిన వాళ్ళని పని నుండి తీసేందుకు కూడా సిద్ధపడింది. ఆ భయం వలన ఎవరి పనులు వారు చేసుకోసాగారు అప్పటి నుంచేను. చదువుకుంటూ చాలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెలకు రాలేదంటే అంది అశ్విని సంజాయిషి ఇచ్చుకున్నట్లు. మనుషులం ఎప్పుడూ ఒకేలాగా ఉండం కదా అంది విశాల. ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో వెళ్ళి రిసీవర్ తీసుకుంది. అశ్విని నువ్వేనా?
అని అడిగాడు అవతల నుంచి శ్రీధర్. ఆ నేనే, ఏంటో చెప్పండి అని అడిగింది. గుడ్ న్యూస్ చెప్పాలని. ఏంటది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ రిజల్ట్స్ పడ్డాయి, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. నువ్వు ఇంకా పేపర్ చూడలేదా? చూడలేదు. నా నెంబర్ మీకెలా తెలుసు? నీ డైరీలో ఉంటే చూశాను. కంగ్రాచులేషన్స్ అశ్విని, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో క్లాస్ సంపాదించడం అంటే సామాన్యమైన విషయం కాదు. డబుల్ కంగ్రాచులేషన్స్. ఈరోజు చాలా త్వరగా ఇంటికి వచ్చేస్తాను. నీకు ప్రత్యేకించి పార్టీ ఇవ్వాలి. ఇంట్లో కాదు, 3-స్టార్ హోటల్లో. ఇప్పుడే టేబుల్ బుక్ చేస్తాను. అదేంటి, నేను మాట్లాడడమేనా? నువ్వేమీ మాట్లాడవా? లేక ఇటీవల చాలా తక్కువగా మాట్లాడతానని ఏమన్నా శపథం చేసుకున్నావా? మాట్లాడు అశ్విని, ప్లీజ్ అశ్విని. శ్రీధర్ అంత ప్రాధేయపడిన అశ్విని నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. తను పాస్ అయ్యానన్న సంతోషం కంటే శ్రీధర్ తనకు ఫోన్ చేసి ప్రత్యేకించి చెప్పడం, అవతల విశాల కూర్చుని ఉండడం, శ్రీధర్కి జవాబు చెప్పడానికి సాహసించలేకపోయింది అశ్విని. వచ్చే ఎపిసోడ్లో శ్రీధర్ అశ్వినిని చేసుకుంటాడా, లేక తల్లి మాట వింటాడా? అశ్విని గత జీవితం గురించి ఏమైనా తెలుస్తుందా? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.